అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు విజిలేసి పిలుస్తోంది ఢిల్లీలో ఏం చేస్తున్నావు హి ఎర్రబుక్ మునగాడ అమరావతిలో మోసపోయిన దళిత కుటుంబాలు గోస పెడుతున్నాయి ఢిల్లీలో ఏం చేస్తున్నావు ఎర్రబుక్కు మునగాడ ఫైబర్ నెట్ డప్పు కొట్టి మరీ పిలుస్తోంది ఢిల్లీలో ఏం చేస్తున్నావు ఎర్రబుక్కు మునగాడ స్కిల్ డెవలప్మెంట్ సిటీ కొట్టి పిలుస్తోంది ఢిల్లీలో ఏం చేస్తున్నావు ఎర్రబుక్కు మునగాడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్టోబర్ నాలుగు వరకు కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందంటావా దాన్ని బెయిల్ అంటారు జస్ట్ ఊరట అంటారు అంత మాత్రాన నువ్వు నిప్పు కాదు నీ తండ్రిలానే అంతకు మించే ఒళ్ళంతా ఐరన్ ఆక్సైడ్ నిండిపోయిన తుప్పు అవినీతి చేసి చేసి ప్రజాధనం దోచి దోచి అక్రమాలకు పాల్పడి పాల్పడి కోట్లకు కోట్లు మింగి మింగి ఏ వ్యవస్థకు దొరక్కుండా పెద్ద సైకో డెబ్బై నాలుగేళ్ల వయసులో పట్టుబడ్డాడు కానీ ఆనాడే వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తుంటే ఏం జరిగేదో తెలుసా నీలాగే నీ తండ్రి కూడా నలభై ఏళ్లకే పట్టుబడి అతి పెద్ద అవినీతి సైకో అనే ట్యాగ్లైన్ తగిలించుకుని ఉండేవాడు ఇంతకి అమరావతి ఎన్న రింగులో నీ ఫింగర్ పెట్టావా లేదా అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే హెరిటేజ్ కోసం భూములు కొన్నావా లేదా రింగు రోడ్డును వంకరులు టెంకర్లు తిప్పి లింగమనేనికి లబ్ధి చేకూర్చావా లేదా పెట్ ప్రోకో కింద కరకట్ట కొంప కొట్టేశావా లేదా నీ తండ్రిని జైల్లో దోమలు కుట్టేస్తున్నాయని ఢిల్లీకి పారిపోతావా కన్న తల్లిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన కొడుకుని వదిలేసి లగ్జరీ సూట్లలో సేద తీరుతావా ఇది కదా సైకో లక్షణం అంటే అని ప్రశ్నిస్తున్నాయి అమరావతిలో మీ అబ్బా కొడుకుల వల్ల సర్వనాశనం అయిపోయిన పేద దళిత కుటుంబాలు చట్టం మీరు నేరం చేశారని నిరూపిస్తే న్యాయం మీకు శిక్ష విధిస్తే మీ వల్ల సర్వనాశనం అయిపోయిన వేలాది కుటుంబాల ఉసురు మిమ్మల్ని అంత ఈజీగా వదలదు అమరావతిలో నీ భూదాహానికి బలైపోయిన దళిత పేద కుటుంబాలు అడుగుతున్నాయి ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పు ఎర్రబుక్కు మొరగాడ క్వశ్చన్ నెంబర్ వన్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో ఫింగర్ పెట్టి భూముల విలువ పెంచుకొని ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ నెంబర్ టూ లింగమనేనికి హెరిటేజ్ కు నారాయణకు లబ్ధి చేకూర్చేందుకు మెళికలు తిప్పి ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ నెంబర్ త్రీ ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రింగ్ రోడ్డును మీ భూముల దగ్గరకు లాక్కొచ్చి ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ నెంబర్ ఫోర్ యాభై లక్షలు ఉన్న భూముల విలువను నాలుగు కోట్లకు పెంచుకునేలా రింగులు తెప్పి ఇప్పుడు ఎడదాక్కున్నావు ఎర్రబుక్కు మనగాడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రాజధాని నిర్మాణం పూర్తయితే ఆరు కోట్లకు చేరుతుందని ప్లాన్ చేసి ప్రకటించి ఇప్పుడు ఎడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ నెంబర్ సిక్స్ మీ లింగమనేనికి ఉన్న మూడు వందల యాభై ఐదు ఎకరాల విలువను ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల నుంచి రెండు వేల నూట ముప్పై కోట్లకు పెంచి ఇప్పుడు ఏడా దాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా లింగమనేనికి లబ్ధి చేకూర్చినందుకు అనా పైసాకే పది పాయింట్ నాలుగు ఎకరాలు హెరిటేజ్ పేరిట రాయించుకుని ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ హెరిటేజ్ ఫుడ్స్ లో పది పాయింట్ రెండు శాతం వాటాతో ఇరవై మూడు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల షేర్లు నీకు ఉన్నందుకే మెలికెలు తిప్పి ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ నెంబర్ నైన్ క్విడ్ ప్రోకో కింద లింగమనేనికి చెందిన కరకట్ట నివాసాన్ని అబ్బా కొడుకులు అప్పనంగా కొట్టేసి ఇప్పుడు ఏడదాక్కున్నావు ఎర్రబుక్కు మొనగాడా క్వశ్చన్ అవినీతిలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు ప్యాకేజీ స్టార్ అయిన నీ దత్తాన్నయ్యకి రెమ్యునరేషన్ కింద ఇప్పించి ఇప్పుడు ఎడదాక్కున్నావు ఎర్రబుక్కు మునగాడ ఈ పది ప్రశ్నలు అమరావతిలో వీధి పాలైన రోడ్డు పాలైనటువంటి దళిత పేద కుటుంబాలు ప్రశ్నిస్తున్న ఎర్రబుక్కు మనగాడ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీపైన ఉంది